important in the Japan, so the uniform in Japan is very next. Now we have come to irrigation, sir. Irrigation, yes, is there. The 5 minutes are expenditure of what is that? మనకి దిస్ గివ్స్ అ లైన్ డయాగ్రామ్ సార్. జిల్లాలో ఉన్న మెయిన్ రెండు ప్రాజెక్ట్ ఏవైతే ఉందో మంచి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సార్, అక్కడ కాచగడ సైడ్ వేరే ఉంది, అక్కడ నుంచి అక్కడ నీళ్ళు కొత్తగా పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ యొక్క రిజర్వాయర్ ద్వారా ఆల్రెడీ జిల్లాలో ఏమిటంటే సార్, ఫస్ట్ మెయిన్ వంశధారలో ఇక్కడ ఉన్న రివర్ లో మనకు ఉన్న గుట్టా బ్యారేజ్ ఏవైతే దట్ ఈస్ ది మెయిన్ లైఫ్ లైన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ ద వాటర్ కోర్స్ కొన్ని గ్యాప్స్ ఉండడం దాని వల్ల కింద ఉన్న కొన్ని మండలాలు ఉన్నాయి సార్, మెయిన్ బట్ చూస్తే ఇక్కడ ఉండేది. దెన్ ఈ ఏరియా పాతపట్నం మిడియాపట్టి పలాస మందస ఈ ఏరియాలో అయితే లాస్ట్ నవంబర్ నుండి అగ్రిమెంట్ చేశారు సార్, అది ఇప్పుడు కమిటీ మీద 7% అయింది సార్ ఒకసారి గైడెన్స్ చెప్పినట్టు. అదేవిధంగా కార్పొరేషన్ వర్క్ కింద సార్ మన అది కూడా మార్చి నుండి థర్డ్ ప్యాకేజ్ మాత్రమే మనం కన్ఫర్మేషన్ పంపించాలి సార్. 2 days బ్యాక్ హలో చూడాల్సిన అవసరం లేదా మాకు ఇక్కడ మీరు ఎందుకు పూడికలు తీయలేదని మీది ఆగా మరి దానివల్ల రైతులు లాస్ట్ అయ్యేంత వరకు వాళ్ళు ఇప్పుడు నాకు అడుగుతున్నారు. ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క జిల్లా రివ్యూ ఈరోజు చేయడం జరిగింది. దాదాపు సుమారుగా 11 అంశాల మీద దీని మీద కులక్షణతగా చర్చించి ఈ యొక్క జిల్లా యొక్క సమస్యలు కానీ అదేవిధంగా ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు కూడా దీని సూచనలు చేయడం జరిగింది. దాదాపు కొన్ని వర్కులేమో జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ కొన్ని వర్కులేమో పెండింగ్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో చాలా వరకు అభివృద్ధి కుంటుపడింది అనేది బాగా మనకందరికీ అర్థమవుతున్న విషయం. ఇదంతా కూడా అటు ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం కావచ్చు. దాని మీద ఈ యొక్క జిల్లాలో ఇందాక మా ధర్మన్ ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, కనీసం కలెక్టర్ ఆఫీస్ కడతానికి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో దాన్ని కనీసం అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుందని చెప్పని మినిమంగా రిక్వైర్మెంట్ ఏదైతే మన స్టేడియం అనేది 15 అంటే అది ఒకటేనా కాకుండా ఏ కార్యక్రమం చేయడానికి కూడా మినిమం కూడా చేయలేని పరిస్థితిలో పోయిన ప్రభుత్వం జరిగిన సంగతి మనందరికీ కూడా తెలిసి ఇవన్నీ. దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం పూర్తిగా టోటల్గా మా ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా చాలా అవగాహనతో వాళ్ళందరూ కూడా చెప్పడం, వాళ్ళ యొక్క సలహాలు రేపు ఎలాగో 11 నుంచి అసెంబ్లీలో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ముఖ్యంగా ఇరిగేషను వంశధార నాగావళి కానీ ఈ రెండింటిని కలిపే విధంగా కానీ కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ అసెంబ్లీ టైంలో మా మంత్రి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు చాలామంది గారు అందరినీ కూడా కలుపుకొని ఇరిగేషన్స్ రివ్యూ చేయడం, హెల్త్ మీద రివ్యూ చేయడం, అదేవిధంగా ఇతర ఇష్యూస్ మీద కూడా
ఏదైతే ఉన్నాయో వాటి మీద రివ్యూ చేసి మెరుగ్గా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి చేయాలనేది ఒక ఆకాంక్షతో అందరం కూడా పనిచేస్తున్నాం. దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మనకి రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ పెండింగ్స్ ఉన్నాయనేది. ఇవన్నీ కూడా టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ప్రభుత్వంలో సార్ట్ అవ్వాల్సిన ఉన్నాయి. అదేవిధంగా ఇందాక పెద్దలు ధర్మన్ ప్రసాద్ గారు కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా కొన్ని ఇష్యూ ఇరిగేషన్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందరం కలిసి సీఎం గారి దృష్టి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి తప్పకుండా వాటి అటెండ్ కూడా నెరవేర్చే విధంగా తప్ప ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాని అన్ని విధాలు కూడా ముందుండే విధంగా చేయాలనేది మా ఆకాంక్షతో ఈ యొక్క రివ్యూ ఒక ప్రైమరీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కారణం పెట్టింది. నెక్స్ట్ నుంచి ఒక్కొక్క ఇష్యూ మీద సబ్జెక్ట్ మీద కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తూ అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాని ముందుకు తీసుకురావాలి, ఇప్పటి వరకు వెనకబడి ఉన్న జిల్లా కాదు, ఇది ముందుకు వెళ్తున్న జిల్లా అని చెప్పి తీసుకెళ్లే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాని చేయాలనే ఒక ఆకాంక్షతో అందరం పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా వచ్చినందుకు హృదయపూర్వక ఆహ్వానం మన శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా తరఫున తనకు ఆహ్వానం పలుకుతూ మరి అనేక విషయాల పట్ల ఇప్పటికే రివ్యూ నిర్వర్తించడం జరిగింది. మరి భవిష్యత్తులో మరింత సమగ్రంగా దశల వారీగా రివ్యూలు పెడుతూ ఈ జిల్లాని ప్రగతి పథం నడిపించేదానికి అవసరమైన ప్రతి చర్య కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తూ ఆయన సహాయంతో అన్ని కార్యక్రమాల పట్ల త్రికరణ శుద్ధిగా మేమంతా కలిసి పనిచేస్తాం. జిల్లా అభివృద్ధి బాటలు నడిపించడానికి అవసరమైన ప్రధాన అంశాలన్నింటి మీద కూడా మరి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే మంత్రి గారు ఇప్పటికే అన్ని విషయాలు చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇంకా రాబోయే ఇట్లో మరింత వివరంగా మరి రివ్యూలు చేసుకొని అన్ని విషయాలు తెలుసుకొని దాని మీద స్పందించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి సహాయంతో మరి ప్రగతి పథంలో ఈ జిల్లా నడిపించడానికి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్నింటి మీద ప్రయారిటీ బేస్న వాటన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ మరి ప్రగతి పథం నడిపించడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.